జమ్మూ కాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. ఈసారి అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 7 యాత్రికులు మరణించారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బంటిగు ప్రాంతంలోని పోలీస్ చెక్పోస్టుపై జరిగిన దాడిలో జమ్మూ కాశ్మీర్లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. ఈసారి అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 7 యాత్రికులు మరణించారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బంటిగు ప్రాంతంలోని పోలీస్ చెక్పోస్టుపై జరిగిన మరో దాడిలో 3 పోలీసులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 2 దాడులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు యాత్రికుల రక్షణకు మరిన్ని చర్యలు చేపట్టాయి. మరోవైపు దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనంతనాగ్లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందిస్తున్నటువంటి సమాచారం నిమిషాల వరకు ఏకకాలంలో 3 చోట్ల ఈ తీవ్రవాదులు దాడి చేయడం జరిగింది. అయితే సాధారణంగా ట్రెడిషనల్ గా సాంప్రదాయబద్ధంగా దక్షిణ కాశ్మీర్ లోని పెహల్గాం నుంచి ఎప్పుడు కూడా యాత్రికులు ప్రారంభమవుతారు. అదేవిధంగా ఈసారి ఉత్తర కాశ్మీర్ లోని బల్తాల్ నుంచి కూడా మరొక యాత్రికుల బృందాన్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా కూడా సాయుధ బలగాల రక్షణలో పహారాలో వీళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా ఈ అమర్నాథ్ యాత్రకు తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి దాడి ఒక బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులపై ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడి చేయడం జరిగింది. వీరు కూడా వీడు ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి బోర్డు దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి యాత్రికులు కాదు, వీరు సెపరేట్ గా ప్రయాణించేస్తున్నటువంటి యాత్రికుల బస్సుపై తీవ్రవాదులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో దాదాపు 7 యాత్రికులు మరణించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మరొక చెక్ పోస్ట్ పై జరిగినటువంటి పోలీసులు పై జరిగినటువంటి దాడిలో ఒక పోలీసు మరణించినట్టుగా ప్రస్తుతం అంటున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఈ సంవత్సరం దాదాపు 120,000 మంది యాత్రికులు ఈ బోర్డు వద్ద తమ యొక్క పేర్లను నమోదు చేసుకుని యాత్రికులు ఈ అమర్నాథ్ యాత్ర చేసేందుకు నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో దశల వారీగా ఎప్పటికప్పుడు జూన్ 29 ప్రారంభమైనటువంటి ఈ యాత్ర దాదాపు 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాత్రకు సంబంధించి కూడా దశల వారీగా విడతల వారీగా ఎప్పటికప్పుడు బృందాలను ఏర్పాటు చేసుకుని పహరా కాస్తూ వీరందరినీ కూడా ఈ యాత్రకు తీసుకెళ్లడం జరుగుతుంది. రాష్ట్ర పోలీసులకు అదనంగా దాదాపు 40,000 మంది పారామిలిటరీ దళాలకు చెందినటువంటి సాయుధ బలగాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా వీరితో పాటు సిఆర్పిఎఫ్ సెంట్రల్ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ను కూడా పెద్ద ఎత్తున అక్కడ మొహరింప చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తీవ్రవాదులు తీవ్ర స్థాయిలో ఈ చేసినటువంటి పకడ్బందీగా చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నాలను ఏర్పాట్లను కూడా దాటుకొని 3 చోట్ల ఈ మేరకు దాడి చేయడం జరిగింది. ఇది చాలా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఆలోచింపు చేసింది. వెంటనే మరింత అదనపు బలగాలను ఆ ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ దీనికి సంబంధించి యాత్రకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఏర్పాటు జరిగింది. ఉపగ్రహం ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికుల యొక్క యాత్రికుల యొక్క కదలికలను అదేవిధంగా ఇతరత్ర యాత్రికులకు సమీపంలో ఉన్నటువంటి ఎక్కడన్నా కదిలే వస్తువులు కానీ లేకపోతే ఇలాంటి దాడులు జరిగే పరిస్థితులు కానీ ఎప్పటికప్పుడు శాటిలైట్ ద్వారా మానిటర్ చేసేందుకు ఒక సిస్టాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రోన్లను కూడా ఈసారి యాత్రలో ఉపయోగించడం జరిగింది. ఇది కాకుండా కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో
ఎప్పటికప్పుడు ఈ తీవ్రవాదులు చేసే దాడులను ఎదుర్కొనేందుకు గాను పెద్ద ఎత్తున సాయుధ బలగాలను కూడా మోహరింపచడం జరిగింది. అనేక చోట్ల జమ్మూ నుంచి పెహల్గాం వరకు, అదే విధంగా జమ్మూ నుంచి బల్తాల్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర వరకు కూడా పూర్తి స్థాయిలో సాయుధ బలగాలు పహరాలు చేసినటువంటి ఏర్పాట్లను కూడా దాటుకొని తీవ్రవాదులు చేసినటువంటి దాడిలో ఇది రెండో దాడి. గత వారం జరిగినటువంటి దాడిలో దాదాపు ఒకరు చనిపోయారు, దాదాపు 12 మంది 13 మంది పైగానే గాయపడటం జరిగింది. మొదట్లో అది సిలిండర్ పేలిందని చెప్పినప్పటికీ కూడా ఆ దాడిలో అది తీవ్రవాదులు చేసిన దాడిగా తర్వాత నిర్ధారించడం జరిగింది. ఆ దాడిలో ఒక యాత్రికుడు చనిపోవడమే కాకుండా దాదాపు 13 మంది గాయపడటం కూడా జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి కూడా తెలంగాణ చెందినటువంటి యాత్రికుడు. ఈ తరహాలో ఇప్పుడు జరిగినటువంటి ఇది రెండోసారి దాడిగా మనం పేర్కొనడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్ద ఎత్తున కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాలను అక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ దాడి చేసినటువంటి తీవ్రవాదులను గాలింపు పట్టుకునేందుకు గాను గాలింపు చర్యలు కూడా పెద్ద ఎత్తున అక్కడ భద్రతా దళాలు ప్రారంభించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇంకా చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రసాద్, ఇప్పటిదాకా 7 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏమైనా పోలీసులు సమాచారం ఇచ్చారా అక్కడ ఉన్న అధికారులు? అలాగే 12 మంది గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది, వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా ఇందకు ముందే చెప్పినట్లుగా ఈ యాత్రికులు బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులు ఈ యాత్ర కోసం ఏర్పాటు చేసినటువంటి బోర్డు వద్ద తమ పేర్లను నమోదు చేసుకోలేదు. కాబట్టి వీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, పేర్లు ఏమిటి, యాత్రికులు ఎవరు అన్న అంశం ఇప్పటి వరకు ఖచ్చితంగా ప్రభుత్వానికి సమాచారం తెలిసి రావట్లేదు. అయితే యాత్రికులుగా నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రం పూర్తి స్థాయిలో భద్రతా దళాలు పహరాలు వీళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా యాత్రికులను తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. కాబట్టి వీళ్ళు మాత్రం ఈ బోర్డు వద్ద నమోదు చేసుకోలేకపోవడంతో వీళ్ళ యొక్క సమాచారం తెలిసి రావట్లేదు. ఇది యాత్రికులు ఈ రకంగా భద్రతా దళాల పహరాలలో వాళ్ళ యొక్క రక్షణలో లేరన్న అంశాన్ని తీవ్రవాదులు తెలుసుకుని ఆ మేరకు దాడి చేయడంతో ఈ మేరకు దాదాపు 7 మంది చనిపోవడం జరిగింది, దాదాపు 12 మంది గాయపడ్డారు. వీళ్ళు వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించడం జరిగింది, చికిత్స చేస్తున్నారు. పోలీసులు కూడా ఒక పోలీసు మరణించడం జరిగింది. చెక్పోస్ట్పై జరిగినటువంటి దాడిలో మరొక ఇద్దరు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు, వాళ్ళని కూడా వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం, చాలా ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం తెలిసి రావాల్సి ఉంది. అయితే దాడి జరగవచ్చంటూ ఇప్పటికే ఇంటెలిజెన్స్ చాలా సార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ అటువంటి పరిస్థితుల్లో 2 ఇప్పుడు దాడులు జరిగాయి. ఏంటి, భద్రతా బలగాల వైఫల్యం కింద భావించాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే కేవలం ఇది ఒక లోపం కింద భావించాల్సిన అవసరం ఉంటుందా? ఏంటి, అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు? ఇది పూర్తిగా యాత్రికుల తప్పుగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి వీళ్ళు బోర్డు వద్ద నమోదు చేసుకున్న యాత్రికులు కాదు, సెపరేట్ గా విడిగా వీళ్ళు ఒక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి యాత్రికులు. కాబట్టి వీళ్లకు పోలీసులు రక్షణ గాని, లేకపోతే సెంట్రల్ కేంద్ర రిజర్వ్ పోలీసు దళాలు గాని, లేకపోతే పారా మిలిటరీ ఫోర్సెస్ గాని వీళ్ళకి రక్షణ లేరు. కాబట్టి ఇది యాత్రికుల తప్పుగా మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా తీవ్రవాదులు చాలా నిశితంగా దాడులు చేసేందుకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అన్న అంశాన్ని పసిగట్టి ఆ మేరకు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇది వీరి యొక్క సమాచారం మనకి ఇంకా తెలిసి రావట్లేదు. కాబట్టి ఇది పూర్తిగా యాత్రికుల తప్పిదంగానే మనం అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 2 దాడులు జరిగినాయి. ఇటువంటి సందర్భంలో మరింత భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టం చేయడానికి ఏమన్నా 1-2 రోజులు ఏమన్నా యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడే సూచనలు ఏమన్నా ఉన్నాయా? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర బలగాలకు, రాష్ట్ర పోలీసులకు తో పాటు అదనంగా పారామిలిటరీ ఫోర్స్ దాదాపు 40,000 మందిని సాయుధ బలగాలను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. ఇది కాకుండా కేంద్ర రిజర్వ్ పోలీసులు దళాలు దాదాపు 10,000 మంది పైగానే ఉన్నారు. ఇప్పుడు వెనువెంటనే ఈ సంఘటన జరిగిన తర్వాత అదనపు బలగాలను కూడా 3 బెటాలియన్ అక్కడికి తరలిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ అందిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వీటన్నిటికీ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దాడులు జరిగిన అంశాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమీక్షిస్తుంది. అదేవిధంగా డ్రోనులు ఇతరత్ర సాంకేతిక పరమైనటువంటి సహాయాన్ని కూడా ఈ యాత్రకు సంబంధించి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇలాంటి దాడులు జరగడాన్ని చాలా తీవ్రంగా పరిగణలో తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికి ప్రస్తుతానికి వెంటనే అదనపు బలగాలను పంపించడంతో పాటు దీనికి తోడు ఎక్కడెక్కడ దీనికి లోపాలున్నాయి దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇతరత్ర సాంకేతిక పరమైనటువంటి సహాయాన్ని కూడా, తోడ్పాటును కూడా తీసుకుని మరింత పగడబందీగా ఈ యాత్రను కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంది. జూన్ 29 ప్రారంభమైనటువంటి ఈ అమర్నాథ్ యాత్ర దాదాపు 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 45 రోజుల పాటు గనక అంతరాయం కలిగితే ఇప్పటికే
బోర్డు వద్ద నమోదు చేసుకున్నటువంటి 120,000 మంది యాత్రికులు పూర్తి స్థాయిలో ఈ యాత్రను కొనసాగించే అవకాశం కోల్పోతారు. అమర్నాథ యాత్ర సంబంధించి అమర్నాథేశ్వరుని దర్శించుకునేందుకు కూడా అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే అవకాశం లేదు. ఒకవేళ ఆపినా గానీ కొద్ది గంటల పాటు రాత్రిపూట వేళల్లో తీవ్రవాదులు దాడి చేసే పరిస్థితులను వాటి వ్యూహాత్మకంగా జరిగే దాడులను అంచనా వేసుకుని ఆ మాత్రం మేరకే కొన్ని గంటల పాటు నిలుపుదల చేసే అవకాశం ఉంది కానీ పూర్తి స్థాయిలో ఒకటి రెండు రోజులు ఆపే అవకాశం మాత్రం లేనట్టుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే పగడబందీకి చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా అదనపు బలగాలను పంపిస్తున్నారు. ఇతరత్ర సాంకేతిక సహాయాన్ని కూడా తోడ్పాటు చేసుకుని ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నమే చేసే అవకాశం ఉన్నాయి.